हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल समिधा ब्लॉग्स अंदर एला बहुनारा नेन बहुनानी चला चला बहुनारनेंटोज मार्निंग ना ब्लॉग स्टार्टन पिल की लंच ब्रॉक्स प्रिपेर चेयर अंत उदय लेवाल कदमी అయితే ఈ రోజు కూడా ఇడ్లీనే వేస్తున్నానండి ఇడ్లీకి వేసాము అంటే ఒక 3-4 డేస్ కి మనకైతే ఏ ఇబ్బంది లేకుండా డైరెక్ట్ గా ఇడ్లీ వేసేస్తే సరిపోతుంది కదండి అందుకోసం అని ఈ రోజు కూడా ఇడ్లీ వేసేసాను ముందు ఇడ్లీ అన్నది స్టవ్ మీద పెట్టేసుకున్నానండి తర్వాత ఇడ్లీలోకి పల్లి చట్నీ అన్నది చేశాను టమాటాలు బాగా ఎక్కువ రేట్ అయిపోయిని కదండి కిలో వచ్చేసి 200 రూపాయస్ ఉంది ఇంకా దేంట్లోకైనా గాని పల్లి చట్నీ అవుతుందన్నమాట మా వాళ్ళేమో పల్లి చట్నీ తినాలి అంటేనే చాలా ఇబ్బందిగా ఉంటారు కాకపోతే ఇంకా తప్పదు కాబట్టి పల్లి చట్నీయే చేస్తున్నాను దేంట్లోకైనా మా వాళ్ళకి టమాటా చట్నీ అంటే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కానీ ఏం చేస్తామండి రేట్లు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి కదా కూరగాయలు కూడా రేట్లు ఎక్కువగానే ఉన్నాయి టమాటాలు ఇంకా రేట్ ఎక్కువ ఉన్నాయండి అందుకోసం అన్ని పల్లి చట్నీ అయితే చేశాను ఈ పల్లి చట్నీ తాలింపు కూడా వేసేసానండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేయటమే పెట్టేసిన తర్వాత ఈ రోజు లడ్డూకి స్కూల్లో ప్రాజెక్ట్ కింద గులాబ్ జామ్ చేసుకురమ్మనేసి చెప్పారంట ఒక్కొక్కరికి ఒక్కో ఐటెం ఇచ్చారండి మొన్న బెల్లమన్నం అయితే చేశాను కదా ఈరోజు అయితే మా బాబుతో అని వచ్చేసి గులాబ్ జామ్ చేసుకురమ్మని చెప్పారంట అందుకోసం అనేసి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను క్లాస్లో 30 మెంబర్స్ ఉన్నారండి వాళ్ళందరికీ ఇవ్వాలంట టీచర్స్కి ఇవ్వాలి ప్రతి ఒక్క టీచర్కి ఇవ్వాలంట స్కూల్లో ఉన్న టీచర్స్ అందరికీ అందుకోసమని ఈరోజు అయితే నేను చిన్నగానే చేశానండి బాల్స్ అన్నవి ఈ విధంగా అయితే పిండి అన్నది నేను పాలు పోసి కలిపేసుకున్నానండి కలుపుకున్న తర్వాత పిండిని ఒక 15-20 మినిట్స్ అయితే మనం రెస్ట్ ఇవ్వాలి పిండి ఎంత నానితే మనకి అంత టేస్ట్ ఉంటుందన్నమాట సాఫ్ట్ గా కూడా ఉంటుంది ఇంకా అలా మూత పెట్టేసుకొని ఇంకా నా పని అయితే స్టార్ట్ చేసుకున్నాను ఆ పనే లోపు ఇది 20 మినిట్స్ నానింది కదండి ఇంకా తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసుకున్నాను స్కూల్లో అందరికి ఇవ్వాలి కాబట్టి చిన్నయే చేశానండి ఈరోజు అదే ఇంట్లో అయితే కొద్దిగా పెద్ద బాల్సే చేసేదాన్ని అంతమంది పిల్లలకి ఇవ్వాలి కదండి అందుకోసం అనేసి చాలా చిన్నవే తీసుకున్నాను అవి పాకంలో వేసేటప్పటికి పెద్దగానే అవుతున్నాయి కదా ఫ్రై చేసినా కానీ పాకంలో వేసినా కానీ ఏంటోనండి ఇయర్ మొత్తం ప్రాజెక్ట్ కింద ఇవే ఇస్తున్నారు పిల్లలందరికీ ఒక్కొక్కరు ఒక ఐటెం చేసుకురమ్మనేసి చెప్తున్నారంట అంటే రోజుకు ఒక 10 మెంబర్స్ కి అయితే ఇస్తున్నారంట మా బాబుతో అయితే వచ్చింది మిగతా 9 మెంబర్స్ కూడా ఏదో ఒక వెరైటీ అంటే టీచర్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తుందంట ఇంకా టీచర్ ఏదైతే చెప్తుందో ప్రతి ఒక్కరు అదైతే చేసుకొని తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్క స్టూడెంట్కి క్లాస్లో ఉన్న ప్రతి టీచర్స్కి స్టూడెంట్స్కి ఇవ్వాలంట స్కూల్లో ఉన్న ప్రతి టీచర్కి కూడా ఇవ్వాలని చెప్పారు అందుకోసమని నేను ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకున్నాను ఈ బాల్స్ని అయితే ఇట్లాగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇలాగ సిమ్లో పెట్టుకొని చేసుకుంటున్నానండి నేను ఐలో పెట్టుకున్నాము అనేసి అంటే లోపల సరిగ్గా కుక్ అవ్వదు కాబట్టి లోపల పెట్టేసుకొని చేసుకున్నాను నైటే చేసి పెడదాము అనేసి అనుకున్నాను కానీ మళ్ళీ పానకం అన్నది మొత్తం పీల్ చేసుకుంటుందండి ఒకసారి నేను నైట్ టైం చేసి పెడితే ఉదయానికల్లా అసలుకి పానకం అన్నది ఏమీ మిగలలేదు ఆ ఉండలు మొత్తం పీల్ చేసుకొని డ్రై అయిపోయింది నాకు కాబట్టి ఎర్లీ మార్నింగే లేచి చేద్దాంలే అనేసి అనుకున్నాను అన్నమాట అందుకోసమని మార్నింగే స్టార్ట్ చేసేసాను ఇలాగ ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటే సరిపోతుంది
లాస్ట్ ఇయర్ వరకు పిక్చర్ పేస్టింగ్ వర్క్ అనేసి యాక్టివిటీస్ అనేసి చేస్తూ ఉండేవాళ్ళు. ఈ ఇయర్ మాత్రం ఇలాగా ఫుడ్ ఐటమ్స్ అయితే ఇచ్చారన్నమాట ప్రాజెక్ట్ కింద. ఇంకా ప్రతి ఒక్క ఐటెం చేయాల్సి వస్తుంది. ఇలాగా అన్నీ అయితే ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, ఇందాక నేను చేసిన బౌల్స్కి ఇప్పుడు ఫ్రై చేసిన బౌల్స్కి ఎంత తేడా ఉందో. చాలా పెద్ద సైజ్ అయిపోయినాయి కదండి. ఇంకా పానకంలో వేసాము అంటే ఇంకా కొద్దిగా ఎక్కువ అవుతాయి అన్నమాట. అదే నేను చేసేటప్పుడు ఇంకా లావుగా చేసినట్టయితే పానకంలో వేసినప్పుడు ఇంకా లావుగా అవ్వేవి. అందుకోసమని నేనైతే ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ అయితే తీసుకున్నాను. మొత్తం నాకు వచ్చేసి అరకిలోకి 60 బాల్స్ అయితే వచ్చినాయి అండి. ఆ 60 బాల్స్ని అయితే నేను ఒక 12 వరకు ఇంట్లో ఉంచేసి మిగతా అన్ని స్కూల్కి పంపించేసాను. ఇప్పుడైతే నేను పానకం అన్నది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ అయితే వాటర్ అన్నది తీసుకున్నాను. ఆ వాటర్లోకి 6 గ్లాస్ షుగర్ అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి, మనకు తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా పానకం అన్నది వచ్చిన తర్వాత ఇక్కడ నేను యాలకుల పొడి అయితే వేసానండి. వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న గులాబ్ జామ్ బాల్స్ ఉన్నాయి కదండి, ఆ బాల్స్ని అయితే దీంట్లో వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఇలా వదిలేసాము అంటే పానకం అన్నది ఈ బాల్స్కి చాలా బాగా పడుతుంది అన్నమాట. ఈ విధంగా ముందు పాపకైతే ప్యాకింగ్ చేసేసానండి. స్కూల్లో అయితే బాబు ఇవ్వట్లేదు అనేసి చెప్తుంది తను. ఇంట్లో అంత ఎక్కువే ఉంచుకోలేదండి, 12 ఉంచేసుకొని మిగతావన్నీ బాబుకైతే ప్యాక్ చేసేసాను. ఇంకొక స్టీల్ కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్లో బాబుకైతే వేసి ఇచ్చేసానండి. ఇలాగా మనం ఏదన్నా చేసి ఇచ్చినప్పుడు పిల్లలు తీసుకెళ్లేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అని దాని కంటైనర్ మీద నేను మూత పెట్టక ముందే కవర్ కానీ ఒక పేపర్ కానీ పెడితే బయటికి లీక్ అవ్వకోకుండా ఉంటుంది. కాబట్టి నేనైతే ఒక న్యూస్ పేపర్ని అయితే ఇలాగా పైన స్టీల్ కంటైనర్ మీద పెట్టేసి పైన బాక్స్ అయితే మూత అయితే పెట్టేశానండి. ఇంకా వాళ్ళు ఎట్లా తీసుకెళ్ళినా కానీ అదైతే బయటికి లీక్ అవ్వకుండా ఉంటుంది కదా. ఇదేనండి ఈరోజుకి నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తానండి. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.